नमस्ते लाटी वार्तलकु स्वागतं नेनु मुरली मुंदुगा मुख्यांशालु राष्ट्र अध्यक्षुलु बंडि संजय अरेस्टुकु निरसनगा वेमुलवाडलो सीएम केसीआर दिष्टिबोम्मनु दग्धं चेसिन बीजेपी नायकुलु कांट्राक्टर्ल निर्लक्ष्यानिकि मल्कपेट प्राजेक्ट रिजर्वायर पनुल्लो वरस कार्मिकुडु वृद्धि రామోజీపేటలో దళితులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ రాహుల్ హెగ్డే సిరిసిల్ల పరిధిలో రగడలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అంజయ్య కరోనా నివారణ చర్యలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ఈ నెల 31న జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవ వేడుకలను జెడ్పీ చైర్పర్సన్కు ఆహ్వానం పంపిన ఆలయ అధికారులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా వెమ్లవాడ బీజేపీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను రాజన్న ఆలయం ముందు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ దుబ్బాక ఎన్నికలు జరుగుతున్న క్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని భయంతో బీజేపీ నాయకులపై దౌర్జన్యం చేస్తుందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జరుగుతున్నటువంటి చర్యలను ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు పరామర్శకు వెళ్ళినటువంటి బండి సంజయ్ గారిని అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీజేపీ వర్గాలు తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు వెమ్మలవాడ పట్టణంలో సీఎం దిష్టిబొమ్మను ఈరోజు దగ్ధం చేయడం జరిగింది. రేపటి నుంచి కార్యకర్తలు యుద్ధరంగంలో దిగుతారు. కేసీఆర్ ఇక ఖబర్దార్. ఎన్నికల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మోసాలకు అవినీతికి నిలయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎలక్షన్లు మేము పాల్గొంటూ ఉంటే ఓడిపోతామనే భయంతో హరీష్ రావు గారు తన ఇష్టం వచ్చినట్టుగా ప్రజలను ఇటు ప్రజాప్రతినిధులను కూడా భయవలకు గురి చేసుకుంటూ దొంగ డబ్బులు తెప్పించి దొంగతనం పేరు మీద మా నాయకుని అక్రమంగా ఇరికించడానికి ఏదైతే ఉందో దాన్ని ఈరోజు మా యువ కిషోరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అడ్డుకొని ఈరోజు బహిరంగంగా ప్రశ్నలన్నీ వెతికి పారడం జరిగింది. ఇటువంటి దుర్మార్గపు చర్యకు పాల్పడుతున్నటువంటి ఈ మంత్రులను వెంటనే సస్పెండ్ చేసి తీసుకోవడానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పరామర్శకు వెళ్ళిన మా ఎంపీ గారి బండి సంజయ్ గారు అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో అది దిక్కుమాలిన చర్య. రాన రోజులలో మీ పంటలు మీ ఆర్డర్లు జాగవు. ప్రజలు మీరు తిరస్కరిస్తున్నారు కనుక వెంటనే వీటన్నింటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దిష్టిబొమ్మ ఈరోజు ఈ ప్రభుత్వ వ్యతిరేక నిరసనగా దిష్టిబొమ్మ కావడం జరిగింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి మలక్పేట రిజర్వాయర్ పనుల్లో వలస కార్మికుడు మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేటను కోనసీమగా మార్చాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మలక్పేట రిజర్వాయర్లో అధికార యంత్రాంగం కార్మికులకు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. అందుకు నిదర్శనమే ఈ సంఘటన. తాజాగా మలక్పేట రిజర్వాయర్ బాండ్ ఆరులోని ఒక వలస కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. మీడియా ప్రతినిధికి వీడియో క్లిప్పింగ్స్ దొరకడంతో అధికార ప్రతినిధులు కంగుతున్నారు. ఈ రిజర్వాయర్లో పనిచేయడానికి పొట్టచేత పట్టుకుని వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది వలస కార్మికులు వస్తున్నారు. వారి అమాయకత్వాన్ని పేదరికాన్ని ఆసరాగా చేసుకుని కాంట్రాక్టర్లు కార్మికులు చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. राजेंद्र ठाकुर
जैसे कि हम आ रहे थे मसल लेके पीछे से, थोड़ी दूर ट्रैकिंग की है, उसके बाद कखनी आ गया, कखनी छिपा गया पता नहीं चला। उसके बाद देखे चैन के पास देखें, एक बार देखें तो इस भाई कौन सा आदमी है, मेरा चैन पर पड़ गया, फिर चैन से देख के चैन थोड़ा आगे कर दिया, फिर आगे करके बंद किया थिएटर रूम चल गया। क्या नाम है तुम्हारा? जितना नहीं तो लगता है 7:30 7:40 होगा, 7:40। क्या हो गया इधर? हम लोग नहीं जानते, अब जब देखे इतना भीड़ है तो हम लोग उधर से आए हैं, क्या मालूम हम लोग को, हम लोग तो रूम में। कब हुआ? टाइम नहीं रहा मालूम। क्या नाम है उसका? इसका रजत ठाकुर। क्या करते हो ना? ये भी मिश्री चलाता है। कौन सा मिश्री? जी सी बी। कौन सा कंपनी में? उत्तरी कंपनी में। ओनर कौन? उनका लंबा लंबा नाम रहता है, उतना मालूम नहीं। ठीक है, कितना साल से काम कर रहे हैं इधर? कौन सर? ओह नो, मर गया होना। इसको तो हम नहीं बता सकते, कोई साइड वाला ही बता सकता है, उसको नहीं मालूम कितना दिन से यहाँ है। तुम्हारा बंदू है ना? हम नहीं सर, हम तो थे, हाँ दूसरा कंपनी थे, हमको नहीं मालूम कितना दिन से इसमें है। तुम कौन हो? कौन से हमारे काम पर आ रहे? हम पहले उधर लोकल में ही चलाए सर, गाँव में। ఇల్లంతకుంట మండలం రామోజీపేట ఘటనలో దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలో ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు డీజే సౌండ్స్ ఏర్పాటు చేసుకుని దసరా సంబరాలు జరుపుకుంటుండగా అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దీన్ని వ్యతిరేకించడం వల్ల ఇరువురికి వాగ్వాదం జరిగిందని విషయం తెలుసుకున్న పోలీసులు తక్షణమే స్పందించి నిందితులను అదుపులోకి తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. దాడిలో నష్టపోయిన వారికి పరిహారం కోసం కలెక్టర్కు వివరించడం జరిగిందన్నారు. రామోజీపేట గ్రామంలో నిరంతరం ప్యాట్రోలింగ్తో పాటు డిస్ట్రిక్ట్ గార్డ్స్తో పికెట్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోయి ఈయనను ఆయనే ఇద్దరు కలిసిపోయి అక్కడ నిలబడి డీజే బంద్ చేయమంటారు, సీను బంద్ చేయరాడంటే తిరుపతి ఆయన మొత్తం భూమి మాకు అది ఇట్లా పార్కుకి ఇచ్చారు కదా గవర్నమెంట్ తరఫున, దానికి ఇచ్చుకుంటే మాత్రం ఆడ మేము డంపింగ్ యార్డ్ కడితే కూడా కూల కొట్టిరు ఎస్సీలు, కూల కొడితే కూడా మేము ఏం అనలేదు వాళ్ళని, వాళ్ళకే ఇచ్చినాం కాబట్టి వాళ్ళే మళ్ళీ మాకు చెప్పకుండా వాళ్ళే కట్టిరు. మమ్మల్ని అన్ని ఇదాల నష్టపెడుతురు వాళ్ళు, అన్ని ఇదాల నష్టపెడుతురు. దయచేసి మాకు మాకు కావాలి, ప్రాణ భయం ఉంది. వాళ్ళ సామానే వాళ్ళు బల్ కొట్టుకున్నారు వాళ్ళ ఇండ్లల్లో వాళ్ళే, మేము మా భర్తను తీసుకొని పోయినాం, మేమేమో పోలీస్ స్టేషన్కి వచ్చినాం, వాళ్ళే అంత కూలర్లు తలుపులు అన్ని వాళ్ళు కొట్టుకొని కోరుకుంటున్నాం. పాప పరిస్థితి మా ఘోరంగా ఉంది, పాప ఎట్లా పాప మంచుకుంటేనే మంచిది, లేకపోతే ఘోరంగా ఉంటుంది ఊళ్ళో. మీరు దయచేసి మా గురించి కొంచెం సారి వయ్యలే భర్తను చూద్దాం. కొంతమంది ఈ డీజే పెట్టుకుంటూ డాన్స్ చేసినప్పుడు కొంతమంది వచ్చి డీజే ఆపాలి అని సేమ్ విలేజ్ వాడు చెప్పడం జరుగుతుంది. చెప్పినప్పుడు అక్కడ ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అది. సో ఈ ఆర్గ్యుమెంట్ టైంలో ఆ డీజే ఎవరు పెట్టుకున్నారో వాళ్ళు ఒక రాయితోని ఎవరు ఆర్గ్యుమెంట్ వచ్చారో వాళ్ళని కొట్టడానికి ఒక రాయి వేస్తారు. రాయిలో కొట్టినప్పుడు అతనికి మిస్ అయ్యి ఒక స్మాల్ చిన్నపిల్లకి తగులుతుంది, తగిలినప్పుడు ఇంజురీ అవుతుంది. సో ఆ ఇంజురీ అయినప్పుడు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళతో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి ఈ కొంతమంది హౌసెస్ మీద దాడి చేయడం జరుగుతుంది. మార్నింగ్ హౌసెస్ కూడా నేను విజిట్ చేశాను, కొన్ని హౌసెస్ కొన్ని వెహికల్స్ డ్యామేజ్ అయింది. సో ఈ ఇన్సిడెంట్లో అరౌండ్ 9 మెంబర్స్ హాస్పిటలైజ్ అయ్యారు, అంటే బోత్ రెండు వర్గాల నుంచి కలిపి. సో దాంట్లో కొంతమంది ఎస్సీస్ కూడా ఉన్నారు, కొంతమంది ఇంకొక ముదిరాజ్ కమ్యూనిటీ వాళ్ళు కూడా. సో దీని మీద మనము ఎఫ్ఐఆర్స్ చేస్తున్నాము. ఇక్కడ ఎవరు సీరియస్ ఏమి లేదు, అందరూ మంచిగా చిన్న చిన్న ఇంజురీస్ అయింది, బట్ నో రీజన్. సో దాని మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తున్నాము.
కొంతమందిని మనం కస్టడీలో తీసుకున్నాం. సో వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడే అవుతుంది ఎఫ్ఐఆర్. సో ఎఫ్ఐఆర్లో ఆల్మోస్ట్ అందరూ మన కస్టడీలో ఉన్నారు. కొంతమంది హాస్పిటలైజ్ అయ్యారు, గొడవలో ఉన్నవాళ్ళు హాస్పిటల్ ఎవరు ఉన్నారు వాళ్ళని ఇంకా కస్టడీకి తీసుకోలేదు. అది ఎఫ్ఐఆర్లో వస్తుంది. ఏం జరిగింది, వాళ్ళ మీద ఎస్సీఎస్సీ అట్రాసిటీస్ కేసు పెడుతున్నాం. వేరే కమ్యూనిటీ ఎవరి మీద దాడి జరిగింది దాని వాళ్ళకి ఐపీసీ సెక్షన్స్ పెట్టి కేసు రిజిస్టర్ చేస్తున్నాం. విలేజ్లో మనము ఆల్రెడీ పికెట్ పెట్టాము, పికెట్ కంటిన్యూ అవుతుంది. సో అట్లనే దీంట్లో ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ ఉన్నారా వాళ్ళ మీద దాని మీద కూడా మనం ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని కూడా కేసులో ఇంక్లూడ్ చేసి యాక్షన్ తీసుకుంటాం. సార్, ఈ గొడవ ఏంటంటే విగ్రహాలకు సంబంధించిన దాని నుంచి పాత కక్షలు పెట్టుకునేది ఒకటి అంటే అట్లా కూడా ఒక వర్షన్ ఉంది, అది ఇన్వెస్టిగేషన్లో బయట రావాలి. ఈ విగ్రహం అని ఏముంది, అది పాత ఒక 5-6 ఇయర్స్ నుంచి ఎవరు ఏ విగ్రహం పెట్టాలి అని ఒక 2-3 విగ్రహం ఈ విగ్రహం పెట్టాలి ఈ విగ్రహం పెట్టాలి అని వాళ్ళకి కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, ఓల్డ్ విలేజ్ ఇష్యూస్ ఉన్నాయి. సో దాని నుంచి కూడా ఏమైనా అయిందంటే మనం ఇన్వెస్టిగేషన్లో చూడాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై సిద్దిపేట పోలీసులు అనుసరించిన ప్రవర్తనకు తీరుగా నిరసనకు వట్టెంల గ్రామంలో బీజేపీ నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వేములవాడ రూరల్ మండలంలోని వంటెంల గ్రామంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బండి సంజయ్పై జరిగిన దాడికి నిరసనగా మానేరు బ్రిడ్జిపై బీజేపీ నాయకులు రాస్తారోకో చేశారు. నిన్న బండి సంజయ్పై జరిగిన దాడికి నిరసనగా బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సిద్దిపేట సిపిని సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో నిరంకుశ పాలన నడిపిస్తున్నారంటూ బీజేపీ నాయకులు మండిపడ్డారు. రుద్రంగి మండల కేంద్రంలో బుధవారం జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు జరిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలన నశించాలని అబ్దుల్లాపూర్మెట్ మండల బీజేపీ అధ్యక్షులు విష్ణుగౌడ్ ఆధ్వర్యంలో కొత్త అశోక్ గౌడ్ పాల్గొని కేసీఆర్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద అంబర్పేట్ మున్సిపల్ పార్టీ నుండి బీజేపీ ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీనివాస్ యాదవ్, గంటా ప్రభాకర్ రెడ్డి, షకీల్ మిర్జా, సోహెల్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరాస్తాలో సోమవారం రోజున సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ రహదారిపై బైఠాయించి బీజేపీ నాయకులు రాస్తా రోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేయడానికి బీజేపీ నాయకులు ప్రయత్నించారు. అక్కడ ఉన్న పోలీసులు బీజేపీ నాయకులను అడ్డుకుని అదుపులోకి తీసుకుని వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. హుస్నాబాద్ మండల పరిధిలోని బండి సంజయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ హుస్నాబాద్ సిద్దిపేట ప్రధాన రహదారిపై ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను భాజపా నాయకులు దహనం చేసి నిరసన చేపట్టారు. అదేవిధంగా కోహెడ్ అక్కన్నపేట మండలాల్లో కూడా బండి సంజయ్పై జరిగిన దాడిని నిరసిస్తూ బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వం అందించే సేవలు లబ్ధిదారులకు పారదర్శకంగా అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య అన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడ అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో నమోదైన లబ్ధిదారుల వారికి అందుతున్న సేవలను సిడిపిఓ అలేఖ్య పటేల్ను అంగన్వాడీ టీచర్ను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు బాలింతల గర్భిణులకు ప్రభుత్వం నుండి సరఫరా అవుతున్న సేవలను సకాలంలో అందించి పోషణ లోపాలు లేకుండా చూడాలన్నారు. నిబంధనల ప్రకారం రికార్డులను నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సిరిసిల్ల సిడిపిఓ అలేఖ్య పటేల్, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ రఫీ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ రజ్వీ కోవిడ్ 19 నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ రజ్వీ గారు మాట్లాడుతూ ప్రస్తుత సీజన్లో రానున్న చలికాలంలో శ్వాస సంబంధిత వ్యాధులు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి కోవిడ్ 19 నివారణలో సహకరించాలని అన్నారు. సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, డిఆర్డీఏ అధికారి కౌటిల్యారెడ్డి, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ బి శ్రీరాములు, వైద్యాధికారి డాక్టర్ రజిత, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మహేష్, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ మీనాక్షి, డాక్టర్ కపిల సాయి మరియు వైద్యాధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలోని కేసుల వివరాలను మరియు రికార్డులను పరిశీలించారు. కోవిడ్ సమయంలో కూడా బాధిత మహిళలకి తగిన సేవలను అందిస్తున్న నేపథ్యంలో సఖీ కేంద్ర పరిపాలనా అధికారిని రోజా టీంని అభినందించారు. నెల 31 జరిగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవానికి జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణారాఘవరెడ్డికి ఆలయ అధికారులు ఆహ్వానం పంపారు. ఈ మేరకు ఆలయ ఈవో శ్రీనివాస్ ఆహ్వాన పత్రికను ఈరోజు జడ్పీ క్యాంప్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణారాఘవరెడ్డికి అందజేశారు. రామోజీపేటలో మరో కారం చేడును తలపించే విధంగా బీజేపీ ప్రోద్బలంతో దళితులపై దాడి చేసిన వారిని శిక్షించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కెలాబ్ బాబు డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుండి దళితులపై రోజు రోజుకు దాడులు విపరీతంగా పెరుగుతున్నాయని, ఒక తెలంగాణలోనే కాదు భారతదేశం మొత్తంలో దళితులకు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, బీజేపీ మతోన్మాదుల ఆగడాలు అంతు లేకుండా పోతున్నాయని, రామోజీపేటలో దళితులపై జరిగిన దాడిపై వెంటనే మంత్రి కేటీఆర్ స్పందించి దాడికి గురైన వారికి న్యాయం చేయాలని, వారిపై కఠిన చర్యలు కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పరామర్శించిన వారిలో
కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు, ఐలయ్య, బాబురాజ్, పద్మక్క, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. దళితులంతా చెప్పడంతో వాళ్ళు దీనిపైన కక్ష సాధింపుగా వ్యవహరించడం అనేటువంటిది జరిగింది. డాక్టర్ మీద దౌర్జన్యానికి వచ్చినటువంటి వాళ్ళ మీద దాడికి పాల్పడినటువంటి కేసు నమోదు చేయాలి. హత్య చేయడానికి మారణ ఆయుధాలతో వచ్చారు కాబట్టి అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాలి. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారంగా కఠినంగా శిక్షించాలి. అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పే విధంగా పోలీసు యంత్రాంగం, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మంత్రి కేటీఆర్ గారు వెంటనే స్పందించాలి. ఈ ఘటనపైన వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించాలి. దళితులకు జరిగిన అవమానం పైన టీఆర్ఎస్ వైఖరిని చెప్పాలి. ఇవాళ బీజేపీ దుబ్బాక ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది. మీ నాయకులు మా దళితుల్ని ఇంత చిత్తు చిత్తుగా ఇంత దాడికి ఒడిగడితే, ఇంత దౌర్జన్యానికి ఒడిగడితే మా దళితుల ఓట్లు అడిగే హక్కు నీకు ఎక్కడొచ్చింది? ఎవరిచ్చారు ఈ హక్కు నీకు? అందుకని ఈ దాడికి పాల్పడ్డటువంటి సంఘటనని మొత్తం సభ్య సమాజం ఖండించాలని కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం తరఫున హైదరాబాద్ లో డీజీపీని కలవబోతున్నాం. అన్ని సంఘాలని పిలుస్తాం. రాష్ట్రంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారీ ఎత్తున ఒక అన్ని సామాజిక ప్రజా సంఘాలతోటి రామోజీపేట దళితులకు అండగా కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం నిలుస్తుంది. వారికి న్యాయం జరిగేంత వరకు వాళ్ళకు అండగా నిలుస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మరొకసారి ఈ మతోన్మాద బీజేపీ గూండాలు ఎవరైతే ఉన్నారో దళితుల జోలికి వస్తే ఖబర్దార్. మా వెనకాల భారత రాజ్యాంగం ఉంది. మా వెనకాల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు. ఈ ఒక్క నిమిషంలో, ఈ ఒక్క రాత్రి మా మీద దాడి చేయొచ్చు, కానీ జీవితాంతం మీరు అవమానాలు, దాడులకి గురయ్యేటువంటి ప్రతిఘటనకు మాత్రం ఎక్కడ కూడా ఇబ్బందులు తీసుకురావద్దు. ఆ తర్వాత జరిగే పరిణామాలకి, ఈ దళిత శక్తి, బహుజన శక్తి చూపేటటువంటి పరిణామాలకు మీరందరూ కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, ఖచ్చితంగా రామోజీపేట దళితులకి కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం అండగా నిలుస్తుందని చెప్పేసి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టుపై నిరసనగా జమ్మికుంటలో బీజేపీ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారిపై దాడికి పాల్పడ్డ సిద్దిపేట సిపి గారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చూస్తే త్వరలోనే రాజకారుల పాలన నుండి తెలంగాణకు విముక్తి కలిగించేలా ఉందన్నారు. బండి సంజయ్ కుమార్ గారు దుబ్బాక ఎలక్షన్లలో రఘునందన్ రావు గారి మామ వాళ్ళ ఇంటి మీద, రఘునందన్ రావు గారి ఇంటి మీద పోలీసులు అత్యుత్సాహం చూపించి డబ్బులు వాళ్ళే తీసుకుపోయి పెట్టి నానా అరెస్ట్ చేస్తే కార్యకర్తలకు ధైర్యం నింపడం కోసం వెళుతున్న బండి సంజయ్ అన్న కరీంనగర్ ఎంపీ గారిని సిద్దిపేట సిపి గారు మార్గ మధ్యలో అడ్డగించి, ఒకవేళ కేసీఆర్ కనుక చెప్పలేదనుకో కేసీఆర్ ఊరేసుకోవాలి, నిజాయితీగా మేము ఇవన్నీ ఇస్తున్నామని చెప్పి నిరూపిస్తే మేమన్నా చేస్తామని చెప్పి ఇప్పటి వరకు సవాల్ చేస్తే దద్దమ్మ లెక్క ఫామ్ హౌస్లో పడుకొని ఇప్పటి వరకు బండి సంజయ్ అన్న విసిరిన సవాల్ ఏదైతున్నదో ఇప్పటి వరకు స్వీకరించకుండా పోలీసులతోటి అణిచివేతే ధోరణి ప్రవర్తిస్తూ ఉన్నాడు. కేసీఆర్ గారు, మీకు ఒక్కటే సూచిస్తున్నాం, ప్రజల మన్ననలు పొందాలి, ప్రజల విలువలు పొందాలి, ప్రజలతో ఎన్నుకోబడాలి. నీకు ఓట్లు సీట్లు అనేది ప్రజలు ఎత్తనే వచ్చారు. ఈ ప్రజలు కనుక ఒక్కసారి కన్నెరయ్యతే నీ పతనం తప్పది, ఇదే నీకు అంతం అని చెప్పి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. సిద్దిపేటలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్పై పోలీసుల దాడి అరెస్టుకు నిరసనగా చేపట్టిన దీక్షకు మద్దతుగా బయలుదేరిన సిరిసిల్ల పట్టణ బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన దీక్షకు మద్దతుగా సంఘీభావం ప్రకటించేందుకు తరలి వెళ్లిన పట్టణ బీజేపీ అధ్యక్షులు అనల్ దాస్ వేణు, ప్రధాన కార్యదర్శి సిరస్వాల్ కైలాస్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూరా విష్ణు, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు మల్లడపేట భాస్కర్, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి సిరిసిల్ల సాయికృష్ణలను నర్సింగాపూర్ చెక్పోస్ట్ వద్ద ఆపి బోయినపల్లి మండలం పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. సిరిసిల్ల సాయినగర్లో నిన్నటి రోజు మానేర్ నదిలో గల్లంతైన చిన్నారి సిరి కథ విషాదంగా ముగిసింది.
చిన్నారి సిరి మృతదేహం ఈరోజు లభ్యమైంది. గత రాత్రి చీకటి కావడం మరియు ముళ్ల పొదలు ఎక్కువగా ఉండడంతో అధికారులు గాలింపు చర్యలు నిలిపివేశారు. ఈరోజు ఉదయం తిరిగి గాలింపు చర్యలు చేపట్టగా చిన్నారి కొట్టుకుపోయిన చోటనే తవ్వి ఉన్న గుంతలోనే ముళ్ల పొదల్లో చిక్కుకుని మృతి చెంది ఉందని స్థానికులు తెలిపారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. చిన్నారి తండ్రి లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. రుద్రంగి మండల కేంద్రంలో బుధవారం జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు జరిపారు. దసరా పండుగ తర్వాత సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీ. దసరా తర్వాత జరుపుకునే పండుగ కాబట్టి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీంతో మహిళలు భారీగా తరలివస్తారని ప్రధాన కూడళ్ల వద్ద లైటింగ్ ఏర్పాటు చేశారు. నిమజ్జనం కొరకు గ్రామాల్లో ఎల్లయ్య కుంట గంగమ్మ కుంట చెరువుల వద్ద ఏర్పాట్లు జరిగాయి. బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలు మాస్క్ ధరించి నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని గ్రామ సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్ అన్నారు. జరుపుకోవడం జరుగుతుంది. దీనికి మహిళలు ఎక్కువ సంఖ్యలో హాజరవుతారు. ఎందుకంటే ఇది మహిళలకు అత్యంత అద్భుతమైన పండుగ కాబట్టి ఎక్కువ సంఖ్యలో చాలా వరకు వివిధ ప్లేస్ల నుండి కూడా వచ్చి ఇక్కడ ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుంది. అందరూ దీ సహకరించాలి. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మహిళలకు ముఖ్యంగా బతుకమ్మ వేయడానికి చాలా వరకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మొరం పోసి తోవ చేయడం జరుగుతుంది. అలాగే డీజే సిస్టమ్ కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఇక్కడ ఆనందోత్సవాలతో లైటింగ్ సిస్టమ్ కూడా చాలా వరకు మెరుగ్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మొన్న జరిగిన దసరా చాలా చక్కని వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయే బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఉదరంగి గ్రామంలో బతుకమ్మ పండుగ ఎప్పుడైనా కానీ అనాదిగా వస్తున్నటువంటిది దసరా తర్వాత వస్తుంది కాబట్టి దీనికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలందరి సహకారంతో ఈ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మాటిస్తూ అదేవిధంగా రేపు జరిగే పండుగకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నాము. మా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సహకరిస్తున్న అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.